ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం అండి. అయితే ఈ యోగా వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి చైతన్యం కలిగించడమే అంతర్జాతీయ యోగా దినోత్సవం ముఖ్య ఉద్దేశం. యోగా అనే పదము సంస్కృతంలోని యుజ అనే దాని నుంచి వచ్చింది. యుజ అంటే చేరడం లేదా ఏకం చేయడం అని అర్థం. శరీరం, మనసును ఏకం చేయడమే యోగాలోని పరమార్థం. దాదాపు 5000 ఏళ్ల చరిత్ర కలిగిన యోగశాస్త్రం ప్రపంచానికి భారతీయులు అందించిన అద్భుతమైన కానుక. శాంతి కోసం యోగా అనే నినాదంతో ఈ మనం ఇప్పుడు ఈ ఏడాది యోగా దినోత్సవం జరుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారండి. జూన్ 21 ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు, అందుకే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందుకే ఈరోజునే అంతర్జాతీయ యోగా దినంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ప్రధాని నరేంద్ర మోడీ 2014లోనే ప్రతిపాదించాడు. ఈ అంతర్జాతీయ యోగా డే తొలిసారిగా ఎప్పుడు జరిగింది అనేదాన్ని మనం తీసుకుంటే, నరేంద్ర మోదీ ప్రతిపాదనపై ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలపడంతో తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015 జూన్ 21 ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. న్యూఢిల్లీలోని రాజ్పథ్లో నిర్వహించిన మొదటి యోగా దినోత్సవం వేడుకలను 84 దేశాలకు చెందిన ప్రతినిధులు, దాదాపు 35985 ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా 35 నిమిషాల పాటు 21 యోగాసనాలు వేశారు. దీంతో 2 గిన్నిస్ రికార్డులు నమోదయ్యాయి. ఒకేసారి 35985 మంది యోగాసనాలు వేయడమంటే మరి మాటలా, ఇది ఒక రికార్డ్ అయితే 84 దేశాలు పాల్గొనడం మరో రికార్డు. 2014 సెప్టెంబర్ 27 ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ యోగాను వెలకట్టలేని అమూల్యమైన పురాతన భారతీయ సాంప్రదాయంగా పేర్కొన్నారు. ఇది శరీరం, మనసును ఒక్కటిగా చేసి ఆలోచనలను, చర్యలను నియంత్రిస్తుంది. వ్యక్తిలో నిగ్రహాన్ని పెంచి మనిషి, ప్రకృతి మధ్య సామరస్యాన్ని పెంపొందిస్తుందన్నారు. ఆరోగ్యం, శ్రేయస్సుకు సంపూర్ణ విధానం యోగా. ఇది ఓ వ్యాయామం కాదు, కానీ వ్యక్తిలోని ఐక్యతాభావాన్ని ఆవిష్కరిస్తుంది అని అన్నారు. యోగాను అంతర్జాతీయంగా అనుసరించేలా కృషి చేయడానికి తోడ్పాటును అందించాలని మోదీ ఐక్యరాజ్య సమితిని కోరారు. దీంతో జూన్ 21 అంతర్జాతీయ యోగా దినంగా గుర్తిస్తూ 2014 డిసెంబర్ 11 ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. యోగా డే ఎలా జరుపుకోవాలి అంటే, పెద్ద సంఖ్యలో యోగా శిక్షణా కార్యక్రమాలు, క్యాంపులు, సెమినార్లు, వర్క్షాప్లు నిర్వహించడం, సమూహాలుగా చేరి వివిధ రకాల ఆసనాలు, ప్రాణాయామాలు చేయడం, అలాగే యోగా వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడం. యోగా చరిత్ర ప్రాచీనమైంది. సింధు నాగరికత కాలం నాటికి యోగా ఆచరణలో ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. పూర్వం హిమాలయాల్లో తపస్సు చేసుకునే మహర్షులు శారీరక దారుఢ్యం కోసం అనేక రకాల ఆసనాలు వేసేవారు. పతంజలి వాటన్నింటినీ ఒకచోట చేర్చి యోగాకు ఓ రూపునిచ్చాడు. అందుకే పతంజలిని యోగా పితామహుడిగా అభివర్ణిస్తారు. అయితే ఆధునిక కాలంలో యోగా గురించి ప్రజలు చర్చించుకునేలా చేసింది మాత్రం బీకేఎస్ అయ్యంగార్. ఈయన కృషి వల్ల యోగాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. యోగాపై అనేక పరిశోధనలు చేసిన అయ్యంగార్ తన అనుభవాలతో యోగా గురించి అనేక పుస్తకాలు కూడా రాశారు. ఇక ఇండియాలో యోగా డే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. 4వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 60,000 మంది ప్రజలతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ డెహ్రాడూన్లో యోగాసనాలు వేయడానికి సిద్ధమయ్యారు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి. థ్యాంక్ యూ సో మచ్.